ఓ వృద్ధ మహిళపై హత్యాయత్నానికి యత్నించి దొంగతనానికి పాల్పడిన ఘటనను షామీర్పేట్ పోలీసులు ఛేదించారు. శనివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23న మూడుచింతలపల్లి మండలం జగన్గూడ గ్రామంలో ఓ వృద్ధ మహిళపై హత్యాయత్నం చేసి ఆమె వద్ద ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలను ఎత్తికెళ్లిపోయారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. కాగా క్రైమ్ సిబ్బంది, సీసీఎస్ మేడ్చల్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి చోరీ కేసును ఛేదించారన్నారు. నిందితులు వానరాశి నరసింహ, అతని భార్య జ్యోతిలను అదుపులోకి తీసుకుని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ఇంతకు ముందు 3 బైక్ దొంగతనాలు, 1 సాధారణ దొంగతనాలు చేశామని నిందితులు అంగీకరించారన్నారు. ఈ చోరీని ఛేదించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాములు, సిఐ శ్రీనాథ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక వృద్ధ మహిళ మీద హత్యా ప్రయత్నం చేసి ఆమెను నమ్మించి ఆమె యొక్క వయసుని ఆశగా తీసుకొని సాయం చేసినటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులని దోచుకోవాలన్నట్టు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా వనరాశి నరసింహ ఇతను అంటే వేగబాండుగా తిరుగుతూ ఫినాయిల్, యాసిడ్, బాత్రూంలో వాడేటువంటి ఫినాయిల్, యాసిడ్ అమ్ముతో అని చెప్పేసి ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ కూడా 1 సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరినో ఒకటి అక్కడ మోసం చేయటం వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకొని చేసుకపోతే కూడా ఆ ముసలామనే సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా ఇల్లు ఇప్పించుకొని 5-6 రోజులు ఆ నమ్మ బలికించి వీళ్ళకి 3 కూతుళ్ళు, 1 కొడుకున్నాడు ఈ ముద్దాయిలకి. ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు దాటించి కొద్దిగా అస్రో పోయిపోగానే ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని మెడ మీద కూడా తాడుతోటి బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది. ఈ లోపు ఆమె స్క్రో వచ్చి అరవడం, పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం, తర్వాత ఆమె స్క్రోలో రావడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆమె చావులో నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డది. అంటే ఇంత కిరాటకంగా ఆమె నమ్మించి సుమారు 75 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళని నమ్మించి ఇల్లు ఇప్పించిన ఆమెకి ఇబ్బంది కలిగించినటువంటి ఈ వనరాశి నరసింహ, ఆయన భార్య వనరాశి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ 5 తులాల బంగారు గొలుసు, 2 ఉంగరాలు, 4 జతల చెవి కమ్మలు, 30 తులాల వెండి, 3 సెల్ ఫోన్లు మొత్తం ఇక్కడ ఈ నేరమే కాకుండా గతంలో కూడా మనకి మిడ్జిల్ నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో అక్కడ ఉండి అక్కడ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా మెదక్లో పనిచేస్తూ కూడా అక్కడ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. తర్వాత మొత్తం ఇంకో దగ్గర వెండి వస్తువులు దొంగిలించడం జరిగింది.